ఈ 5 ఇయర్స్ లో చాలా వేస్ట్. అభివృద్ధి అయితే ఏం జరగలేదు, చెప్పడం ఉంది కానీ చేసేది అయితే లేదు. పెన్షన్లు అంటే మామూలు ఎప్పుడు 4 ఏళ్ళ నుంచినే పెంచలే కదా. ఇప్పుడు ఏదో ఎలక్షన్ ముందు కాబట్టి పెంచినాడు పెన్షన్లు. అది ఓటుకో ఓటు బ్యాంక్ కోసం పెంచినాడు అదేది తెలియదు మనకి. పెంచేవాడు 4 ఏళ్ళ నుంచి ముందే ఇస్తామంటే అది కూడా ప్రజల్లో కూడా కొంచెం ఉత్సాహం వచ్చేది, పరిపాలన బాగుంటుంది. ఇంకోటి రాజధాని విషయంలో అతను ఏం చేసింది ఏం లేదు అని షెడ్లు వేస్తున్నాడు అంతే. అది తాత్కాలికం అన్ని ఏదన్నా తాత్కాలికం చెప్తున్నాడు. అది ఇది డబ్బు ఇట్లా వేస్ట్, మళ్ళీ అట్లా వేస్ట్ అవుతుంది. కోసం మా ఒపీనియన్ జగన్ రావాలనే ఉంది. అవన్నీ ఏం అభివృద్ధి అయితే ఆగేది ఏముంటుంది నీకు. చంద్రబాబు ఇంట్లో డబ్బులే పెట్టేది కాదు కదా, పైన నుంచి కేంద్రం నుంచి తేల్సిందే పెట్టాల్సిందే. అదేదో కేంద్రం నుంచి మళ్ళీ తెస్తారు, ఏదైనా కూడా జగన్ కూడా తెస్తాడు అని మాకు ఆశ ఉంది, చేస్తాడని నమ్మకం ఉంది. రాజశేఖర రెడ్డి బాగా చేసినాడు కాబట్టి ఇతను కూడా చేస్తాడని ఆశతో కూడా మేము జగనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. పింఛను రాదు, రుణమాఫీ రాలే, ఏం రాలేదు కానీ ఏం చేయలేదు సార్. ఒక్కటి చేయలే, రుణమాఫీలు చేయలే, ఆ డాటా గ్రూపులు చెప్పింది వాళ్ళకి చేయలే, అగ్రిగోలు బంగారు అవి చెప్పింది అవి చేయలే, ఏమి చేయలే. ఊర్లో మటుకు ఏం చేయలే, పింఛని కూడా నాకు రాదు. వద్దున అనంతపురంలో బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి డబల్ చేయమను. సోమనాథ్ నగర్ బ్రిడ్జి, త్రివేణి బ్రిడ్జి, ట్రాఫిక్ సమస్య ఉంది, ఆ ట్రాఫిక్ సమస్య మన సాల్మా. ఏదో కరూరు జిల్లా ఏదో విడిపోయిన జిల్లా అని ఆయన కూడా అట్లా చేసినాడు. అది కూడా రాజకీయం చేసినాడు చంద్రబాబు నాయుడు. మేము వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక చచ్చిపోతున్నాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వ్యాపారం వేరు, ఇప్పుడుండే వ్యాపారం వేరు, చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన రాజులాగా బతికినాడు, రాజులాగా ఉన్నాడు ఇప్పటికీ. ఆయన కొడుకు కూడా అట్లే ఉంటాడని మాకు నమ్మకం. సినాటీ అంటున్నారు, సినాటీ దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు ఈయన. వాళ్ళు పసు కుంకం, వీళ్ళు పసు కుంకం అంటున్నాడు, రైతు రుణమాఫీ అంటున్నాడు, ఎవరికి ఇచ్చారు ఆయన? పైన సంవత్సరం మాకు 120,000 ఉంటే మూడో విడత జనవరిలో ఇరిశాడు. మాకు బ్యాంక్కి వెళ్తే సెప్టెంబర్లోనే తీసుకున్నారు కదా అని ప్రింటింగ్ చేసి ఇచ్చారు. మేము ఎవరికి చెప్పుకోవాలా? కాల్స్ ఉంటే బ్యాంకు బుక్ ఇస్తాము, ఎంక్వైరీ చేయండి. జనవరిలోనే ఇచ్చినామంటున్నాడు బ్యాంక్ మేనేజర్లే, ఆంధ్ర బ్యాంక్. మాకేం అందలే, మూడో విడత అయితే అందలే. శాంజన్ అయిపోయినట్లో సెప్టెంబర్లో ప్రింటింగ్ చేసి ఇచ్చారు మా అమ్మకి. ఏమో అడిగితే తీసుకున్నారు కదా అంటున్నారు. ఎవరిని అడగాల? సీఎంని అడగాల డైరెక్ట్వి, బ్యాంక్ మేనేజర్ని అడిగితే అదే అంటున్నాడు. కాబట్టి సినాటీ అయినా కానీ ఏం చైనా వేస్ట్. మేమైతే జగన్ కావాలని కోరుకుంటాం. మారాల్సింది 5 ఏళ్ళు కోరు సార్. మారకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకరికి కడితే వాళ్ళు ఆడింది దాటే పాడింది పాటే. 10 ఏళ్ళు ఎప్పుడే కానీ సీఎంకి పెట్టనేకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.